ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది దేశంలో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఫైవ్ జీ నెట్వర్క్ అంటే ఏంటి దాని ప్రయోజనాలు ఏంటి ఫైవ్ జీ నెట్వర్క్ కస్టమర్లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది ఫైవ్ జీ నెట్వర్క్ ఒక మిల్లీ సెకండ్ లేటెన్సీని అందిస్తుంది అంటే ఒక మిల్లీ సెకండ్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఫోర్ కంటే యాభై రేట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా ఫైవ్ జీ పెంచుతుందని తేలింది ఫైవ్ జీ డౌన్లోడ్ స్పీడ్తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది రిమోట్ గా ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది భవిష్యత్తులో ఫైవ్ జీ వల్ల స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుంది ఫైవ్ దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్ కెనడాతో సహా అనేక ప్రదేశాలలో అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం సేవల ద్వారా సాధ్యమయ్యే దానికంటే దాదాపు పది రేట్లు అధికంగా ఉండే వేగం సామర్థ్యాలను అందించగల ఫైవ్ టెక్నాలజీ బేస్డ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మిడ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ ను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు ఫోర్ జీతో పోలిస్తే ఫైవ్ జీ మరింత సామర్థ్యం గల ఇంటర్ఫేస్ ఫోర్ జీ గరిష్టంగా వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుంది ఫైవ్ జీ టెన్ జీబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందించగలదు ఇది ఫోర్ జీ సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువ ఫైవ్ జీతో పూర్తి నిడివిగల హెచ్డీ సినిమాలను సెకండ్లలో డౌన్లోడ్ చేసుకోగలరు అప్లోడ్ వేగం పరంగా ఫోర్ జీ నెట్వర్క్లో ఫిఫ్టీ ఎంబీపీఎస్ అప్లోడ్ వేగంతో పోలిస్తే ఫైవ్ జీ నెట్వర్క్లు వన్ జీబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అందించగలవు ఇది కాకుండా ఫైవ్ జీ ఫోర్ జీ కంటే అనేక పరికరాలకు కనెక్ట్ చేయగలదు ఇప్పుడు భారతదేశంలో ఫైవ్ జీ ప్లాన్ల ధర ఎలా ఉంటుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికీ దేశంలో ఫోర్ జీ కోసం మనం చెల్లిస్తున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది వచ్చే నెలలో ఫైవ్ స్పెక్ట్రం వేలం జరుగుతోంది ఈ ఏడాది చివరిలో లేదా రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు